ప్రజెంటెన్స్ ప్రజెంట్ టెన్స్ లో హెల్పింగ్ వెరబల్గా డూ మరియు ఉపయోగిస్తూ ఉంటాం ఈ డూ అండ్ డస్ కన్వర్జేషన్ డూ అండ్ డస్ కన్వర్జేషన్ ఏంటండి ఈ వీడియోలో చూద్దాం డూ అండ్ డస్ ఉపయోగించినప్పుడు మనం క్వశ్చన్స్ అడిగినప్పుడు దానికి ఆన్సర్స్ ఎలా చెప్పాలి సో ఎలా క్వశ్చన్స్ అడగాలి ఎలా ఆన్సర్లు చెప్పాలి అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం అలాగే డూ అండ్ డస్ ఉపయోగించి స్పెసిఫిక్ క్వశ్చన్స్ కూడా ఎట్లా ఓకే అనేది ఈ వీడియోలో మీకు తెలియచేస్తూ ఉన్నాను సో ఫ్రెండ్స్ వాచ్ కంప్లీట్లీ అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ మీ వన్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ లీవ్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్ ఫ్రెండ్స్ మీరు కనుక మా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చినటువంటి బెల్ బటన్ కూడా ట్యాప్ చేయండి వీడియోలోకి వెళ్దాం డూ డజ్లను ఈ క్రింది విధంగా ఉపయోగించాలి సో డూ అనే దాన్ని ఎప్పుడు ఉపయోగించాలి డజ్ అని ఎప్పుడు ఉపయోగించాలి డూని ఏ సబ్జెక్ట్ ఉపయోగించాలి డజ్ని ఏ సబ్జెక్ట్ ఉపయోగించాలి అని ఒకసారి చూద్దాం ఇక్కడ ఇచ్చినటువంటి టేబుల్ ని గమనించండి ఫస్ట్ పర్సన్ ఐ ఫస్ట్ పర్సన్ అందరికీ తెలుసు అయినా సరే ఒకసారి రివైజ్ చేసుకుందాం ఫస్ట్ పర్సన్ ఐ సో దీనికి మనం వెర్బ్ డూ వాడదాం అనమాట అంటే హెల్పింగ్ వెర్బ్గా సో యూసేజ్ లో ఐ డూ అంటాం యూ సెకండ్ పర్సన్ సెకండ్ పర్సన్ వచ్చి యూ అంటే నీవు లేదా మీరు అనేది సెకండ్ పర్సన్ సో దీనికి హెల్పింగ్ వెర్బ్గా డూ వాడాలి సో యూసేజ్లో యూ డూ అంటాం నెక్స్ట్ థర్డ్ పర్సన్లో ఫ్లోరల్ దే దే అనేది థర్డ్ పర్సన్ యొక్క ఫ్లోరల్ దీనికి హెల్పింగ్ వెర్బ్ డూ సో యూసేజ్లో దే డూ అని వాడతాం మనం అలాగే నెక్స్ట్ థర్డ్ పర్సన్ ఫ్లోరల్లో పీపుల్ పీపుల్ అంటే ప్రజలు థర్డ్ పర్సన్ ఫ్లోరల్ దీనికి కూడా మనం హెల్పింగ్ వెరప్గా డూ వాడాలి లో పీపుల్ డూ అంటాం ఓకే నెక్స్ట్ వన్ గమనించండి హీ షీ ఇట్ ఈ మూడు కూడా థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ షీ ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వీటికి హెల్పింగ్ గా మనం డస్ వాడాం సో యూసేజ్లో హీ డస్ షీ డస్ ఇట్ డస్ అంటాం సో అలాగే హీషీ ఇట్ ప్లేస్లో మనం ఏదైనా నవ్వును వాడమనుకోండి పేరు వాడమనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ శ్రీను లావణ్య అని ఇక్కడ ఇచ్చాం శ్రీను లావణ్య ఇవి కూడా నౌన్స్ అంటే వ్యక్తుల యొక్క పేర్లు సో ఇవి కూడా ఏంటంటే థర్డ్ పర్సన్ సింగులర్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హెల్పింగ్ వెరప్గా డజ్ని వాడాలి యూసేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ శ్రీని తీసుకుని శ్రీను డజ్ లావణ్య డజ్ అలాగా ఉపయోగిస్తూ ఉంటారు కొన్ని వాక్యాల నుంచి చూద్దాం వాక్యాలను చూసి కన్వర్జేషన్ ఇక్కడ శ్రీను లావణ్యుల మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్ మనం చూద్దాం ఇప్పుడు ఎస్ఆర్ నో షార్ట్ ఆన్సర్స్ సో వెన్ యుస్క్ ఆస్క్ యు ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ మీన్స్ వాట్ ఈజ్ స్టార్టింగ్ విత్ డూ ఆర్డర్ ఇన్ ప్రెజెంటెన్స్ హౌ కెన్ వీ ఆన్సర్ ఇన్ ఎ షార్ట్ వే

అవునా కాదా అనేది అడుగుతాం సో ఇట్లాంటి ప్రశ్నలు మనం ఏమంటామంటే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే అవును లేదా కాదు అని ఆన్సర్లు ఆన్సర్లు ఏం చెప్తామంటే అవును లేదా కాదు అని చెప్తాం ఓకే ఇంగ్లీష్లో అడగాలి మరి ఇది క్వశ్చన్ని శ్రీను డూ యూ స్పీక్ ఇంగ్లీష్ డూ యూ స్పీక్ ఇంగ్లీష్ శ్రీను ఈజ్ ఆస్కింగ్ అబౌట్ లా అని డూ యూ స్పీక్ ఇంగ్లీష్ నా ఊళ్ళు లావణ్య వీళ్ళు ఆన్సర్ లావణ్ ఏం చెప్తుంది అంటే అవును నేను మాట్లాడతాను సింపుల్గా ఏం చెప్తుంది అవును నేను మాట్లాడతాను దాన్ని ఇంగ్లీష్లో మరి ఎలా చెప్పొచ్చు ఇది పాజిటివ్ ఆన్సర్ అనమాట అవును నేను మాట్లాడతాను లేదు నేను మాట్లాడను అని కూడా చెప్పవచ్చు అది నెగిటివ్ ఆన్సర్ అవుతుంది లేదు నేను మాట్లాడను మొదటిది ఏమో పాజిటివ్ ఆన్సర్ రెండవది నెగిటివ్ ఆన్సర్ వీటిని ఇంగ్లీష్ లో చూద్దాం లావణ్య అవును నేను మాట్లాడతానంటే ఎస్ ఐ డూ ఎస్ ఐ డూ అంటే అవును నేను మాట్లాడతాను ఇక్కడ డూ యూ స్పీక్ ఇంగ్లీష్ అన్నా ఎస్ ఐ డూ నేను ఇంగ్లీష్ మాట్లాడతాను అంటే ఎస్ ఐ స్పీక్ ఇంగ్లీష్ అని కంప్లీట్ గా చెప్పాల్సిన అవసరం లేదు సింపుల్ గా షార్ట్ లో ఎస్ ఐ డూ అంటే అవును నేను మాట్లాడతాను అని దీని నెగిటివ్లో చెప్తే నో ఐ డోంట్ నో ఐ డోంట్ అంటే లేదు నేను మాట్లాడను అని నెగిటివ్ ఆన్సర్ చెప్తూ ఉన్నాను ఓకే నెక్స్ట్ శ్రీను నీవు క్రమం తప్పకుండా నేర్చుకుంటావా నీవు క్రమం తప్పకుండా నేర్చుకుంటావా ఇంగ్లీష్లో శ్రీను డూ యూ ల్యాన్ రెగ్యులర్లీ శ్రీను ఈజ్ ఆస్కి యూ లెన్ రెగ్యులర్లీ నువ్వు క్రమం తప్పకుండా నేర్చుకుంటావా లావణ్య లావణ్య చెప్తున్నా అవును నేను నేర్చుకుంటాను నేను నేర్చుకుంటా అవును నేను నేర్చుకుంటాను నెగిటివ్లో చెప్తే లేదు నేను నేర్చుకోను లేదు నేను నేర్చుకోను ఇంగ్లీష్లో చేద్దాం

ఐ డోంట్ అంటే సరిపోతుంది అనమాట ఓకే సో నో ఐ డోంట్ లెర్న్ రెగ్యులర్లీ అని చెప్పవసరం లేదు ఓకే నెక్స్ట్ శ్రీను వారు ఇక్కడకు వస్తారా వారు ఎక్కడకు వస్తారా ఇంగ్లీష్లో శ్రీను డూ దే కమ్ హియర్ డూ దే కమ్ హియర్ లావణ్య అవును వస్తారు అవును వస్తారు ఇది పాజిటివ్ ఆన్సర్ నెగిటివ్ ఆన్సర్ అయితే లేదు రారు లేదు రారు వారు ఎక్కడికి వస్తారండి లేదు రారు పాజిటివ్ ఆన్సర్ చెప్తే అవును వస్తారంట ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి లావణ్య ఎస్ దే డూ డూ దే కమ్ హియర్ ఎస్ దే డూ ఇట్స్ ఎ పాజిటివ్ ఆన్సర్ నెగిటివ్ ఆన్సర్ నో దే డోంట్ ఓకే డూ దే కమ్ హియర్ నో దే డోంట్ వారు ఎక్కడికి వస్తారా అంటే లేదు రారు అని సింపుల్గా షార్ట్ ఆన్సర్లు చెప్పొచ్చు శ్రీను ప్రజలకు మనమంటే ఇష్టమేనా ప్రజలకు మనమంటే ఇష్టమేనా ఇంగ్లీష్లో శ్రీను డూ పీపుల్ అస్ డూ పీపుల్ లైకర్స్ ప్రజలకు మనం అంటే ఇష్టమేనా లావణ్య అవును ఇష్టమే అవును ఇష్టమే నెగిటివ్లో కాదు ఇష్టం లేదు కాదు ఇష్టం లేదు పాజిటివ్ ఆన్సర్ ఏంటి అవును ఇష్టమే నెగిటివ్ ఆన్సర్ కాదు ఇష్టం లేదు సో దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలి షార్ట్గా లావణ్య ఎస్ దే డూ డూ పీపుల్ లైకర్స్ అంటే ఎస్ దే డూ నెగిటివ్ ఆన్సర్ నో దే డోంట్ డూ పీపుల్ లైకర్స్ నో దే డోంట్ నో దే డోంట్ అంటే లేదు వారు నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం శ్రీను వానికి ఏమైనా తెలుసా వానికి ఏమైనా తెలుసా డస్ హీ నో ఎనీథింగ్ లావణ్య అవును తెలుసు అవును తెలుసు ఇది పాజిటివ్ ఆన్సర్ నెగిటివ్ ఆన్సర్ వచ్చి లేదు తెలియదు లేదు తెలియదు ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలో చూద్దాం ఇప్పుడు వానికి ఏమైనా తెలుసు అంటే డస్ హీ నో ఎనీథింగ్ లవ్ అండ్ ఆన్సర్ ఎస్ హీ డస్ ఎస్ హీ డస్ అవును అతనికి తెలుసు అని నెగిటివ్ ఆన్సర్ నో హీ డజంట్ నో హీ డజంట్ లేదు తెలియదు అతనికి తెలియదు నో అతనికి తెలియదు అని నెక్స్ట్ శ్రీను ఆమె ఎక్కడకు వస్తుందా ఆమె ఎక్కడకు వస్తుందా అని ఓకే ఇంగ్లీష్లో చూద్దాం శ్రీను కమ్ డస్ షీ కమ్ హియర్ ఆమె ఎక్కడకు వస్తుందా ఓకే ఆన్సర్ చూద్దాం లావణ్య అవును వస్తుంది అవును వస్తుంది లేదు రాదు లేదు రాదు సో ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం లావణ్య ఎస్ షీ డస్ డస్ షీ కమ్ హియర్ ఎస్ షీ డస్ ఇట్స్ ఎ పాజిటివ్ ఆన్సర్ నెగిటివ్ ఆన్సర్ నో షీ డజంట్ నో షీ డజంట్ ఓకే డస్ షీ కమ్ హియర్ అని అడిగినప్పుడు లావణ్య నెగిటివ్ ఆన్సర్ చెప్పాలనుకోండి ఏం చెప్తుంది నో షీ డజంట్ అని శ్రీను బాలాజీకి ఇంగ్లీష్ తెలుసా బాలాజీకి ఇంగ్లీష్ తెలుసా ఇంగ్లీష్ లో శ్రీను ఇస్ ఆస్కింగ్ డస్ బాలాజీ నో ఇంగ్లీష్ డస్ బాలాజీ నో ఇంగ్లీష్ ఇక్కడ బాలాజీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ మనం థర్డ్ పర్సన్ సింగులర్ తర్వాత వెర్ప్ ఎస్ గాని ఎస్ గాని చేర్చాలి కాబట్టి నోస్ అనాలి కాకపోతే దానికి ముందు డజ్ ఉపయోగించేస్తాం కాబట్టి నోస్ అని అనవసరం లేదు డస్ బాలాజీ నో ఇంగ్లీష్ లావణ్య అవును తెలుసు అవును తెలుసు ఇట్స్ ఎ పాజిటివ్ ఆన్సర్ నెగిటివ్ ఆన్సర్ వచ్చి లేదు తెలియదు లేదు తెలియదు ఇది ఇచ్చేది నెగిటివ్ ఆన్సర్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి శ్రీని అడ్ డస్ బాలాజీ నో ఇంగ్లీష్ లావణ్య ఆన్సర్ ఎస్ హీ డస్

ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే అవును లేదని క్వశ్చన్స్ మాత్రం నేర్చుకున్నాను ఇప్పుడు స్పెసిఫిక్ క్వశ్చన్స్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అంటే ఏంటి క్వశ్చన్స్ స్టార్టింగ్ విత్ క్వశ్చన్స్ స్టార్ట్స్ విత్ డబ్ల్యూహెచ్ వర్డ్స్ లైక్ వాట్ వై వెన్ విచ్ వేర్ హోమ్ అండ్ హౌ ఆర్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చినటువంటి వాట్ వై వెన్ హౌ ఈ పదాలతో కనుక ప్రశ్నలు ప్రారంభమైతే వాడిని మనం స్పెసిఫిక్ క్వశ్చన్స్ అంటాం సో ఈ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అంటే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ని రాబట్టడం కోసం అడిగే క్వశ్చన్స్ అనమాట సో వై టు గివ్ స్పెసిఫిక్ ఆన్సర్ టు దోస్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ స్పెసిఫిక్ కాబట్టి మనం కూడా ఆన్సర్ స్పెసిఫిక్గా ఇవ్వాలి ఓకే సో కొన్ని వాక్యాలు చూస్తే కొన్ని ప్రశ్నలు చూస్తే అది మనకు అర్థమవుతుంది ఎగ్జాంపుల్ చూద్దాం కన్వర్జేషన్ నవ్ ఇస్ ఆస్కింగ్ నీవు ఏ భాష మాట్లాడతావు నీవు ఏ భాష మాట్లాడతావు ఇది ద స్పెసిఫిక్ క్వశ్చన్ స్పెసిఫిక్గా ఏ భాష తెలుసుకోవాలని అడిగేటప్పుడు ఇలాంటి ప్రశ్న అడుగుతాడు అనమాట ఎలాగ అడగాలి శ్రీను విచ్ లాంగ్వేజ్ డూ యూ స్పీక్ విచ్ లాంగ్వేజ్ డూ యూ స్పీక్ ఏ భాష మాట్లాడతావు లావణ్య నేను ఇంగ్లీష్ మాట్లాడతాను నేను ఇంగ్లీష్ మాట్లాడతాను ఇక్కడ ఆన్సర్ కూడా స్పెసిఫిక్గా చెప్తా ఉన్నా ఇంగ్లీష్ మాట్లాడతాను అని ఇంగ్లీష్లో చూద్దాం ఐ స్పీక్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ శ్రీను నీవు ఎలా నేర్చుకుంటావు నీవు ఎలా నేర్చుకుంటావు ఇంగ్లీష్లో లో హౌ డు యూ లెర్న్ హౌ డు యూ లెర్న్ ఎలా నేర్చుకుంటావు లావణ్య నేను క్రమం తప్పకుండా నేర్చుకుంటాను నేను క్రమం తప్పకుండా నేర్చుకుంటాను ఎలా నేర్చుకుంటా అంటే క్రమం తప్పకుండా నేర్చుకుంటాను నేను ఇంగ్లీష్ లో ఐ లర్న్ రెగ్యులర్లీ ఐ లర్న్ రెగ్యులర్లీ రెగ్యులర్లీగా ఓకే క్రమం తప్పకుండా నేర్చుకుంటే ఏదైనా ఖచ్చితంగా మనము సాధించవచ్చు ఇఫ్ యు స్టార్ట్ లెర్నింగ్ రెగ్యులర్లీ విల్ అచీవ్ యువర్ గోల్ డెఫినెట్లీ సో ఇంగ్లీష్ అయినా క్రమం తప్పకుండా నేర్చుకుంటే ఖచ్చితంగా మనము నేర్చుకుని తీరుతాం ఓకే కాబట్టి క్రమం తప్పకుండా వీడియోలు చూసి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ చూద్దాం శ్రీను ఎవరు ఇక్కడకు వస్తారు ఎవరు ఇక్కడకు వస్తారు లేదా ఇక్కడకు ఎవరు వస్తారు ఇంగ్లీష్లో హూ డస్ కమ్ హియర్ హూ డస్ కమ్ హియర్ ఎవరు ఎక్కడకు వస్తారు ఓకే ఆన్సర్ చూద్దాం లావణ్య వారు వస్తారు వారు ఇక్కడకు వస్తారు అన్నమాట ఇంగ్లీష్లో దే కమ్ హియర్ దే కమ్ హియర్ వారు ఇక్కడకు వస్తారు అని ఓకే నెక్స్ట్ శ్రీను ఎవరు మనలను ఇష్టపడతారు మనలను ఎవరు ఇష్టపడతారు అని లేదా ఎవరు మనల్ని ఇష్టపడతారు ఇంగ్లీష్లో చూద్దాం ఎలాగడగాలి హూ లైక్సస్ హూ లైక్సస్ ఎవరు మనలను ఇష్టపడతారు లావణ్య చెప్తుంది ప్రజలు మనలను ఇష్టపడతారు మనలను ప్రజలు ఇష్టపడతారు లేదా ప్రజలు మనలను ఇష్టపడతారు ఇంగ్లీష్లో చూద్దాం లావణ్య పీపుల్ లైకర్స్ పీపుల్ లైకర్స్ ప్రజలు మనల్ని ఇష్టపడతారు శ్రీను వానికి ఏమి తెలుసు వానికి ఏమి తెలుసు ఇంగ్లీష్లో వెళ్ళగడగాలి వాట్ డస్ హీ నో వాట్ డస్ హీ నో వానికి ఏమి తెలుసు ఏం తెలుసు స్పెసిఫిక్గా చెప్పాలి సో స్పెసిఫిక్ ఆన్సర్ లావ అతనికి అన్నీ తెలుసు అతనికి అన్నీ తెలుసు అంతా తెలుసు అని లో చూద్దాం హీ నోస్ ఎవ్రీథింగ్ హీ నోస్ ఎవ్రీథింగ్ అతనికి అన్నీ తెలుసు శ్రీను ఆమె ఎక్కడకు వస్తుంది ఎక్కడికి వస్తుంది ఆమె ఎక్కడికి వస్తుంది ఇంగ్లీష్ లో చూద్దాం ఆమె ఎక్కడికి వస్తుంది లావణ్య ఆమె ఎక్కడకు వస్తుంది ఆమె ఎక్కడకు వస్తుంది ఇంగ్లీష్ లో లోయర్మ్స్ హియర్ ఆమె ఇక్కడకు వస్తుంది హియర్ నెక్స్ట్ శ్రీను బాలాజీకి ఏ భాష తెలుసు బాలాజీకి ఏ భాష తెలుసు అంటే బాలాజీకి ఏ భాష తెలుసు స్పెసిఫిక్గా ఆడుతున్నా కానీ స్పెసిఫిక్ ఆన్సర్ ఇవ్వాలి ఇంగ్లీష్లో చూద్దాం విచ్ లాంగ్వేజ్ డస్ బాలాజీ నో విచ్ లాంగ్వేజ్ డస్ బాలాజీ నో బాలాజీకి ఏ భాష తెలుసు లావణ్య బాలాజీకి ఇంగ్లీష్ తెలుసు బాలాజీకి ఇంగ్లీష్ తెలుసు ఇంగ్లీష్లలో చెప్పాలి Balazinos English. Balazinos English. Thank you, friends. Thank you for watching. If you like this video, please immediately like it.